పండుగల్లో ప్రత్యేకత కలిగి ఉన్న వినాయక చవితి పండుగను కర్నూలులోని డోన్లో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో వినాయకుని ఏర్పాటు చేసుకున్నారు. తాము చేసే ప్రతి మంచి పని విఘ్నం లేకుండా ముందుకు సాగాలని పూజలు నిర్వహించారు. వినాయకుణ్ణి ఊరేగిస్తూ విచిత్ర వేషధారణలతో మేళతాళాలతో నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా పట్టణ శివారులోని అబ్బిరెడ్డి పల్లె చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఇతర విగ్రహాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు గట్టి బందోబస్తు చేయాలని వినాయక నిమజ్జన కమిటీ అధ్యక్షులు కోట్రికే ఫణిరాజ్ కోరారు. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఈరోజు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, అలాగే ఈరోజు డోన్ ప్రజల ఒక సహకారంతో అలాగే గవర్నమెంట్ సిబ్బంది అయినటువంటి మున్సిపల్ ఆఫీస్ అయితేనేమి, అలాగే పోలీస్ వారి శాఖ వారైతేనేమి, హెల్త్ డిపార్ట్మెంట్ వారైతేనేమి, అలాగే ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, వీళ్ళందరి ప్రోత్సాహంతో అలాగే వీళ్ళందరి సపోర్ట్తో ఈరోజు 3వ సంవత్సరం ఈ నిమజ్జనము చేయబోతున్నాము. ప్రజలు నిజంగా ఇంతకుముందుకి ఇప్పటికీ చాలా సహకరిస్తున్నారు. ఈరోజు చూసినట్లయితే ఇక్కడ వేలాది మంది ప్రజలు ఈ నిమజ్జనం చూడక వాళ్ళు చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు. అదే తెలియజేస్తుంది డౌన్ టౌన్లో ప్రజలకందరికీ ఎంత ఉత్సాహంగా వస్తున్నారనేది, ప్లస్ ఎంత అభివృద్ధి దినదిన సంవత్సరానికి ఎంత అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. నిమజ్జనంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు ఈరోజు మాకు కోఆపరేట్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా అవోపా సంస్థకు సంబంధించిన వాళ్ళైతేనేమి, గీతా యోగాసన సంబంధించిన వాళ్ళైతేనేమి, అలాగే మనకు ఆరవేశ సంఘం అయితేనేమి, తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతేనేమి, ఏబీవీపీ వాళ్ళైతేనేమి, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ సంస్థలు ఏం ఆశించుకోకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇంతమంది పాల్గొన్నందుకు ఇది దిగ్విజయంగా మేము అందరము ముగిస్తున్నామని తెలియజేస్తాం. సుబ్రహ్మణ్యం, కర్నూలు జిల్లా గణేశోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి. కర్నూలు జిల్లాలో గణపతి ఉత్సవాలు ప్రారంభమైనప్పుడు తొలి దినాల్లో ఏమనుకున్నామంటే వర్షం ఏదో సమస్య ఉంది, ఈసారి వరుణుడు కరుణించలేదు, గణపతి ఉత్సవాల యొక్క నిమజ్జనానికి ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం. కానీ గణపతి తనతో పాటు వరుణదేవుని కూడా పిలుచుకొని వచ్చాడు. ఎక్కడ కూడా నిమజ్జనానికి సమస్య లేకుండా ప్రశాంతంగా జిల్లాలోని అనేక ప్రాంతాలలో కూడా నిమజ్జనం ప్రశాంతంగా అవుతుంది. రెండోది, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రత్యేకంగా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు అన్ని కేంద్రాల్లో కూడా పోలీసులు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. మూడోది, స్థానిక కమిటీలు ఎక్కడికక్కడ ఉదాహరణ చెప్పాలంటే డోన్ కమిటీ 3 సంవత్సరాల క్రితమే ఇక్కడ కమిటీ ఏర్పాటు చేశాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ యొక్క ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రజల సహకారము, ప్రభుత్వ సంస్థల యొక్క సహకారము, పోలీసు అధికారుల యొక్క సహకారంతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా అంతా కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఈ గణపతి ఉత్సవాలలో జిల్లా వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నాం, స్వదేశీ వస్తువులనే ఉపయోగిద్దాం, చైనా వస్తువులను వ్యతిరేకిద్దాం. ఎందుకంటే ఈరోజు చైనా వస్తువులను వాడడం ద్వారా వాటిపైన వచ్చేటువంటి ఆదాయంతో అది మిట్టిని పోషించి భారతదేశాన్ని కబలించాలని చూస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను ఉపయోగించి భారతమాత యొక్క వైభవాన్ని చూడాలి. భారతమాత యొక్క వైభవం చూడాలనుకుంటే మనం భారతదేశం పట్ల భక్తితో, దైవభక్తితో పాటు దేశభక్తి కూడా అలవాటు చేసుకోవాలని చెప్పి కాన్సెప్ట్తో ఈ సంవత్సరం గణపతి ఉత్సవాలను చైనా వస్తువులను వ్యతిరేకించేటువంటి ఉద్యమానికి అంకితం చేశారు. జై గణేశ్.